ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగబోతుంది. అరెస్ట్ కస్టడీని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్ట్ కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ నెల 10న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసింది. ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు కేజ్రీవాల్. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపబోతుంది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లికర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఈడీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారని అఫిడవిట్లో ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ తప్పు చేశారు అనడానికి దర్యాప్తు అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయని, కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్దంగానే జరిగిందని అఫిడవిట్లో పేర్కొంది. లోక్సభ ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేశారని కౌంటర్ అఫిడవిట్లో కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్టుతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని తెలిపారు. ఆప్కో సౌత్ గ్రూప్ నుంచి నిధులు, కిక్ బ్యాంక్లు అందాయని, వాటిని గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారని నిరూపించడానికి ఎటువంటి ఆధారం ఈడీ దగ్గర లేదని కౌంటర్ అఫిడవిట్లో కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు ఎక్కడ ఆధారాలు లేవని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లికర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు.